జనం నెత్తిన మరో పిడుగు పడనుంది త్వరలోనే విద్యుత్ ఛార్జీల మోత మోగనుంది ఇప్పటికే విద్యుత్ సంస్థలు తొమ్మిది ప్రతిపాదనలు సిద్ధం చేసినాయి అంట ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది ప్రతిపాదనలు సిద్ధం చేసినాయి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల భారాన్ని ప్రజల నెత్తిన మోపేందుకు ప్రతిపాదనలు తయారు చేసినట్టు తెలుస్తోంది దీనికి తోడు పరిశ్రమలు అన్నింటికి ఒకటే టారిఫ్ కిందకు తీసుకురావడంతో ఊళ్ళలో నడిచే సాంచల నుంచి అదానీ కంపెనీ వరకు అందరికీ ఒకటే రేటు వర్తించనున్నది దీంతో చిన్న పరిశ్రమలు నడపడం భారంగా మారేటువంటి ప్రమాదం ఉందని బీఆర్ఎస్ హెచ్చరిస్తోంది విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలంటూ బీఆర్ఎస్ నేతలు ఈఆర్సీ చైర్మన్కు వినతి పత్రం అందజేశారు నిన్న కాదు నాకు అర్థం కాదు ఊర్లల్లో చిన్న చిన్న పరిశ్రమలు ఉంటాయ్యా ఇప్పుడు గీ ఏమంటారు ఇస్తరాకులు ఉంటాయి చూసినారు ఈ ఇస్తరాకులు ప్లేట్లు ప్లా మన పేపర్ ప్లేట్లు ఈ పేపర్ ప్లేట్లు తయారు చేసే కంపెనీలు ఊళ్ళలో పెట్టుకుంటారు కొంతమంది జనాలు ఇవి ఎంత మహా అయితే వాళ్ళ వాళ్ళ నెల వాళ్ళ కూలీలు అవన్నీ పోను ఒక యాభై అరవై వేలు మిగిలితే చాలు అన్నట్టుగా ఈ ఈ చిన్న చిన్న పరిశ్రమలు కుట్టిన పరిశ్రమలు పెట్టుకుంటారు ఈ చిన్న పరిశ్రమలు దీనికి ఒకటే రేట్ అంట కరెంటు బిల్లు దీనికి ఒకటే రేట్ అంటే అదాని కొన్ని వేల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్నటువంటి అదాని కంపెనీ లాంటి వాళ్ళకు కూడా ఒకటే టారిఫ్ పేదోని దోసుకోవడం పెద్దోనికి దోష పెట్టడం కాకపోతే ఏంది ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తాడు వీనికి ఒకటే రేటు టారిఫ్ ఈ పాపం ఏదో పూట గడవక ఏదో పని చేసుకుందామని చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకున్నటువంటి ఇలాంటి కంపెనీలకు ఒకటే టారిఫ్ మళ్ళీ చూడండి వీళ్ళకు మళ్ళీ ఈ అదానీ గ్రూపులకు వీళ్ళకు అదాని కంపెనీలకు ప్రభుత్వం భూములు ఇస్తుంది పుణ్యానికి అప్పుకట్ల భూములు ఇస్తుంది రకరకాల అలవెన్సెస్ కల్పిస్తుంది వాళ్ళకు వాటర్ ఇస్తుంది కరెంట్ ఏమి ఇట్లా తక్కువ ధరకి ఇస్తుంది అన్నిటికి ఇస్తుంది ఈ సాంచాలను ఉంటుంది సాంచాలంటే పద్మశాలి సామాజిక వర్గం తెలుస్తుంది వాళ్ళకు ఆ సామాజిక వర్గానికి ఈ సాంచాలకు ఇచ్చేటువంటి కరెంటు గదే రేటు ఈ అదానీ కంపెనీలకు అంబానీ కంపెనీలకు వేయటువంటిది గదే రేటు మరి మొన్న మొన్న వచ్చి వందరు వంద కోట్ల రూపాయల విరాళం ప్రకటించిపోయిండు ఏది స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పే ప్రపోజ్ పెట్టినటువంటి ఆ యూనివర్సిటీకి వంద కోట్ల రూపాయలు అదానికి కంపెనీ అదాని చారిటబుల్ ట్రస్ట్ నుంచి వచ్చి ఇచ్చిపోయారు పుణ్యానికి వేస్తారు అనుకోను అవు గట్ట వందరు వంద కోట్ల రూపాయలు విరాళం వంద రూపాయలు కూడా ఇవ్వడు వానికి లాభం లేకుండా వంద రూపాయలు కూడా మనకు ఏ స్వార్థ లాభం లేకుండా అవతల పుణ్యానికి వేయడు అలాంటిది వంద కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి విరాళంగా ఇచ్చినప్పుడే అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రాన్ని పెట్టడం కోసము రేవంత్ రెడ్డి అదానికి సాగిలబడుతూ ఉన్నాడు మరి అదాని ఆయనకు బహిరంగంగా ఇచ్చేటువంటి చెక్కులే ఇట్లా ఉన్నాయి మరి ఇండైరెక్ట్గా ఏడంగా సంచులు పంపిస్తా ఉన్నాడు ఎట్టట పంపిస్తా ఉన్నాడు అందుకే ఇట్లా రాష్ట్రాన్ని దోషిపెట్టేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాడు అదే కాదు నిన్న నిన్న ఇంకో దగ్గర చూడండి ఇక్కడ ఇగో డ్రైపోర్టు ముసుగులో దగ రామన్నపేట రైతుల నుంచి భూములు సేకరించిన అదాని గ్రూపు లాజిస్టిక్ పార్కును ఏర్పాటు చేస్తామంటూ మాయమాటలు బిడ్డలకు ఉపాధి లభిస్తుందన్న ఆశతో భూములు ఇచ్చిన రైతులు డ్రైపోర్టు పక్కన పెట్టి అంబుజా సిమెంటు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తారట వీళ్ళు భూములు సేకరించిన దేనికోసం అదాని గ్రూపు ఇగో గిదేది లాజిస్టిక్ పార్కును ఏర్పాటు చేస్తాము ఇక్కడ మీకు ఎలాంటి పొల్యూషన్ ఉండదు ఏముండదు మీ బిడ్డలకు ఉపాధి ఇస్తాము అని చెప్పేసి రైతుల నుంచి భూములు తీసుకున్నారు భూములు తీసుకొని ఇప్పుడు అక్కడ ఏం పెడతా ఉంటున్నారు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెడతాడు అంటే మొత్తము వాతావరణాన్ని ఆగం ఖరాబ్ చేసి కాలుష్యాన్ని వెదజల్లేటువంటి కంపెనీలు పెడతా అని చూస్తూ ఉన్నారు అక్కడ నిన్న పోయి అక్కడ హుసోనీళ్ళు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు లేకపోతే ఆ రైతులు కావచ్చు పోయి ఆందోళన చేశారు సో ఇట్లా ఇలాంటి కంపెనీలకేమో మంచిగా లాభం చేకూర్చే విధంగా అందుకే మరి ఎందుకు ఆడ ఇప్పుడు అంబుజా సిమెంట్ పెడతా అంటే ప్రభుత్వం తెలవకుండానే పెడతా ఉన్నాడు ఆయన వంద కోట్ల విరాళం ఇచ్చి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాడు సో ఈ విధంగా రాష్ట్రాన్ని దోషపెట్టేటువంటి ప్రయత్నాలు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి రైట్ ఒకసారి చదువుదాం ఇది రాష్ట్రంలో త్వరలోనే మద్యం ధరలు భారీగా పెరగనట్టు తెలుస్తోంది ధరలపైన ధరల పెంపుపై ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని అతి త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకు తీసుకున్నట్లు సమాచారం సో అయితే రాష్ట్రానికి రిజిస్ట్రేషన్లు మద్యం ద్వారానే ఆదాయం వస్తోంది కొంతకాలంగా హైడ్రా మూసి కూల్చివేతలతో చాలామంది రిజిస్ట్రేషన్లకు వెనకడుగు వేస్తూ ఉన్నారు దీంతో రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి ఆదాయం పడిపోయింది దీని ఎఫెక్ట్తో సర్కారు ఖజాన ఖాళీగా మారిపోయింది ఇప్పుడు రాష్ట్రానికి ఆదాయం కావాలంటే ఒక్క మద్యమే దిక్కుగా మారిపోయింది అందుకే మద్యం రేట్లు పెంచుతా ఉన్నాడు అనమాట ఎన్నో పేజీలో ఉంది మిగతా వార్త మూడో పేజీలో ఉంది అందుకే మద్యం ధరలు పెంచి ఆదా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవాలని సర్కారు భావిస్తున్నట్లుగా సమాచారం గత ఆర్థిక సంవత్సరంలో ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు రూపాయల ఆమ్ వస్తే ఈ ఏడాది దాన్ని నలభై వేల నుంచి నలభై ఐదు వేల కోట్లకు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం మద్యం పైన ప్రస్తుతం వస్తున్న ఆదాయం కంటే ఐదు వేల మూడు వందల పద్దెనిమిది కోట్ల అదనపు వచ్చే అదనపు ఆదాయం వచ్చేలా ధరలు పెంచుతున్నట్టు తెలుస్తోంది ఈ లెక్క ప్రకారము ధరల పెంపు ప్రక్రియ సాగుతోందన్న ప్రచారం కూడా జరుగుతోంది అందుకే అన్ని బ్రాండ్లపైన కనీసం పదిహేను శాతం వరకు ధరలు పెంచాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది దీని ప్రకారం ఒక్కో బ్రాండ్ పైన ఇరవై నుంచి నూట యాభై రూపాయల వరకు ధర పెరిగేటువంటి అవకాశం కనపడుతూ ఉంది ఎంతో ఇరవై రూపాయల నుంచి నూట యాభై కనిష్టంగా తక్కువలు తక్కువ ఇరవై రూపాయలు పెరుగుతుంది ఎక్కువలు ఎక్కువ నూట యాభై రూపాయల దాకా పెరుగుతుంది ఒక బ్రాండ్ మీద దీంతో ఈసారి అప్పటికి మరో పది రూపాయలు గతేడాది బీర్లపైన పది రూపాయలు తగ్గించారు దీంతో ఈసారి అప్పటి పది రూపాయలకి మరొక పది రూపాయలు పెంచేసి ఇరవై రూపాయలు బీర్ల పైన స్ట్రాంగ్ బీర్లపైన ముప్పై రూపాయల వరకు పెరిగేటువంటి అవకాశం కనపడతా ఉంది రాష్ట్రంలో ప్రస్తుతం రెండు వేల ఆరు రెండు వేల రెండు వందల అరవై వైన్ షాపులు పదకొండు వందల డెబ్బై ఒక్క బార్లు రెస్టారెంట్లు ఉన్నాయి వీటితో పాటు పబ్బుల్లోనూ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతూ ఉన్నాయి దసరా ఫెస్టివల్కు రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి కామన్గా ప్రతి దసరాకు దసరా పండుగ తర్వాత మద్యం సేల్స్ తగ్గుతాయని నిర్వాహకులు చెబుతుంటారు సేల్స్ తగ్గితే రాష్ట్ర ఆదాయం తగ్గుతా తగ్గుతుందని అందుకే సర్కారు ఇదే అదునుగా ధరలు పెంచాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది మద్యం సేల్స్ తగ్గినా ఆదాయం తగ్గకూడదని తర్వాత సేల్స్ పెరిగినప్పుడు ఆదాయం అనుకున్నంత వస్తుందని లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం ధరల పెంపు పైన వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ధరలు పెంచితే ధరలు పెంచితే నవంబర్ ఒకటి నుంచి ఈ అమల్లోకి వచ్చేటువంటి అవకాశం కనపడతాం అంటే ఈ పది రోజులల్లో మద్యం రేట్లు పెంచేస్తారు ఎందుకంటే దసరాకి బాగా మద్యం సేల్స్ జరుగుతాయి దసరా తర్వాత కొంచెం తగ్గుతుంది దాంతోపాటు ఏమవుతుందంటే ఈ దసరా తర్వాత దీపావళి దీపావళి తర్వాత ఈ కార్తీక మాసం వస్తుంది కార్తీక మాసం వస్తే కార్తీక మాసంలో ఎవరు దాదాపు చాలా కుటుంబాలు ఇంట్లోకి కౌసు రానియవు ఇలాంటి దు మందు దుకాణం కూడా అన్ని బంద్ చేస్తారనమాట సో కాబట్టి కార్తీక మాసంలో తగ్గేటువంటి ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి ఏం చేయాలి రేట్లు పెంచాలి సో ఆ రేట్లు పెంచేటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తూ ఉంది మన రేవంత్ రెడ్డి సర్కారు ఎట్లయినా సరే జనం నుంచి దోసుకోవాలి ఇప్పుడు కార్తీక మాసంలో ఎంతమంది బంద్ చేస్తారో తాగడాన్ని ఆ బంజేసే రూపాయల నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని రేట్లు పెంచి తాగితోళ్ల మీద భారం మోపాలి ఇది చేసేటువంటి వ్యవహారం ఇక విద్యుత్ ఛార్జీలకు సంబంధించి విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలతో కలిసి సోమవారం ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిటీ చైర్మన్ ను కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంచాలంటూ డిస్కమ్లు చేసిన తొమ్మిది ప్రతిపాదనలు విరమించుకోవాలని అన్నారు ఇండ్లలో వాడుకునే కరెంటుకు సంబంధించి నెలకు మూడు వందల యూనిట్లు దాటితే ఫిక్స్డ్ ఛార్జీలు పది నుంచి ఏకంగా యాభై రూపాయల వరకు పెంచాలని ప్రతిపాదన చేశారని ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రతిపాదన అని అన్నారు ఈ నిర్ణయంతో రాష్ట్రంలో లక్షలాది మంది సామాన్యుల పైన భారం అటువంటి ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు మరొక వైపు పరిశ్రమలన్నింటినీ ఒకటే కేటగిరీ ప్రతిపాదనలు చేస్తున్నారని ఇది సిల్లీ ఆలోచన అంటూ మండిపడ్డారు దీని ద్వారా చిన్న పరిశ్రమలకు తీవ్ర అన్యాయం జరిగేటువంటి ప్రమాదం ఉందని హెచ్చరించారు ఇళ్లలో నడిచే సాంచాలను అదాని నడి అదానీ నడిపే కంపెనీలకు ఒకే రేటు ఎలా పెడతారని ప్రశ్నించారు ఇప్పటికే పరిశ్రమలు అన్ని ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయని ఇది రాష్ట్ర ప్రగతికి గొడ్డలి పెట్టు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అంటే ఇప్పుడు ఈ బాధ రాష్ట్ర ప్రగతికి గొడ్డలి పెట్టు రాష్ట్రంలో ఉన్న కంపెనీలు వేరే రాష్ట్రాలకు పోతున్నాయి అంటే మీకు బాధ అవుతుంది బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకి అయితే లేదు ఏ ఉంటే ఉండి పోతే పోయారు మనకి పైసలు ఇస్తేనే ఉండాలి మనకు లంచాలు మనకు పైసలు లేకపోతే పోవాలి సో ఈ రకంగా ఉంది వాళ్ళ పరిస్థితి సో వాళ్ళకు పోతేంది ఉంటేంది వాళ్ళకు కావాల్సింది పైసలు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెరిగి ప్రజలకు అక్కడికి వచ్చేటువంటి కార్యక్రమాలు చేసే ఉద్దేశం ఎట్లాగో వాళ్ళకి లేదు ఇంక ఉన్నన్ని రోజులు దోసుకోవాలి తినాలని చెప్పేసి ఆ ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే రైతు భరోసా మింగిరి ఇట్లా మెల్లమెల్లగా ఈ దళిత బంధు కార్యక్రమాన్ని బొంద గొర్రెల స్కీములు బొంద ఇట్లా అన్ని స్కీములు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అన్ని బొంద పెట్టుకుంటూ వస్తారు చివరికి ఏం ఉండదు కాంగ్రెస్ అంటే ఏంటిది నమ్మించడం గెలవడం మోసం చేయడం ఇది ఇది కాంగ్రెస్ నైజం సో నమ్మించిర్రు గెలిచిర్రు ఇప్పుడు మోసం చేసే కార్యక్రమాన్ని విజయవంతంగా ఆల్రెడీ సంవత్సరం పాటు చేసుకుంటూ వచ్చిర్రు ఇంకొక నాలుగు సంవత్సరాలు చేస్తారు మనం భరించాలి అంతకుమించి ఇంకొకటి చేయడానికి కూడా ఏమీ లేదు మోటార్లకు మీటర్లు పెట్టాలనే అంశాన్ని అంశానికి సంబంధించి ఈ ప్రభుత్వం ఏమి చెప్పడం లేదని అన్నారు విద్యుత్ సరఫరా విషయంలో ఇప్పటికే ప్రజలు విసిగిపోయి ఉన్నారని తెలిపారు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా డిస్కమ్లు ఛార్జీలు పెంచాలని ప్రతిపాదించాయని ట్రూ ఆఫ్ ఛార్జీలను పన్నెండు వందల కోట్లు కావాలంటే మేమే భరిస్తామని ప్రజల మీద భారం పడకుండా కేసీఆర్ చేశారని అన్నారు విద్యుత్తును వ్యాపార వస్తువుగా కాకుండా సామాన్యుడికి విద్యుత్కు విడదీయని అని బంధంగా ఉండిపోయిందన్నారు అందుకే రైతులు నాయి బ్రాహ్మణులు రజకులకు ఫ్రీ కరెంట్ ఇచ్చామని తెలిపారు ఇప్పుడు ఈ ఈ నాయి బ్రాహ్మణులకు రజకులకు ఇచ్చేటువంటి ఫ్రీ కరెంటును బొంద పెట్టేసారు అందరికీ బిల్లులు వస్తున్నాయి కొందరేం కడతా ఉన్నారు కొందరేం కడతలేరు ఆ నాయి బ్రాహ్మణులకు వచ్చేటువంటి బిల్లు ఎందుకు అంటే మరి గత ప్రభుత్వం ఫ్రీ అని మాకు ప్రకటించింది ఈ ప్రభుత్వం రాగానే బిల్లు వేసి పంపిస్తుంది మేము కట్టమని చెప్పేసి కొంతమంది రజకులు కొంతమంది నాయి బ్రాహ్మణ మిత్రులు కడతలేరు కానీ కొంతమంది కట్టేస్తారు లేనిపోను ఎందుకు వాడు వచ్చి టక్కునే కట్ చేసిపోతే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి దాని ఒక క్లారిటీ ఇవ్వండి అలా ఇస్తారా ఇవ్వరా ఏంది అనేది ఇప్పుడు విద్యుత్ ఛార్జీలను పెంచితే అది రాష్ట్ర ప్రగతికి గొడ్డలి పెట్టుగా మారనుంది విద్యుత్ ఛార్జీల పెంపు అనేది రాష్ట్ర అభివృద్ధి అంశంలో అంశంతో ముడిపడి ఉందని అన్నారు సిరిసిల్లలో పవర్ లూమ్స్ పరిశ్రమ కాటేదానిలో పరిశ్రమకు యాభై శాతం సబ్సిడీ ఇచ్చామని ఈ పద ఈ ప్రతిపాదనలతోటి వారికి సబ్సిడీ లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉందని అన్నారు అడ్డగోలుగా ఛార్జీలు పెంచుతామంటే అంగీకరించవద్దని ఈఆర్సీ చైర్మన్ను కోరినట్టు చెప్పారు ఈ నెల ఇరవై మూడున జరిగే పబ్లిక్ హియరింగ్ లోను పాల్గొని ప్రభుత్వ అనవసర నిర్ణయాలకు వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తామని కూడా కేటీఆర్ తెలిపారు అంటే ఈ నెల ఇరవై మూడు తారీఖున ఇరవై కదా రేపు పబ్లిక్ హియరింగ్ ఇది దీని మీద ఇది కరెంటు రేట్లు దాని దాని మీద ఛార్జీలు దాని మీద హండ్రెడ్ పర్సెంట్ పెంచుతారు వాళ్ళు ఏదైనా కేటీఆర్ వైస్ చెప్పని లేకపోతే ఇంకేదైనా చెప్పని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఫిక్స్ అయ్యారంటే మొండిగా ముంగలు కోతారు అంతే కానీ ఆ జనం దస్తుర్రా బతుర్రా వాళ్ళకి అనవసరం అదంతా అది పట్టణం కూడా వాటి కనీసం సో ఈ విధంగా టార్గెట్ పెట్టుకొని జనం మీద ఏ విధంగా భారం పెడ మోపుతా ఉన్నారో మరి రేవంత్ రెడ్డి గారు చూడండి మళ్ళీ ఎంత మంచిగా అవుతా ఉన్నాడు జనం మీరు రావురి నన్ను గెలిపించినందుకు ఇట్లా మద్యం రేట్లు పెంచుతా ఇట్లా కరెంట్ రేట్లు పెంచుతా మీరు ఏదన్నా అటెండ్ రావురు అని చెప్తే ఇట్లా అంత ముద్దు అని అవుతా ఉన్నటువంటి ఆయన ఇట్లా ఉంటుంది ఆయన కథ